పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఎందుకు పోటీ చేస్తున్నాను? తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఇదే మైక్ దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. మాట్లాడితే ఎవ్వరు ఫోన్ రింగ్ ఆపుకోండి, సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి. విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే అనేక కారణాల్లో ప్రధాన కారణాలు, 2 నెలల తర్వాత ఈ దేశం సర్వనాశనం అవబోతుంది. ఇప్పటికే శ్రీలంక, సుడాన్, వెనజువేల లాగా మోదీ గవర్నమెంట్ నెలకి 100,000 కోట్లు అప్పు చేసి ఒక వ్యక్తికి కుటుంబంలో 5 ఉంటే 5 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. ఒకటి, మీ 5 కోట్లు అప్పు తీర్చి మీ కుటుంబానికి 5 కోట్లు ఆదాయాన్ని 5 సంవత్సరాల్లో సృష్టించే సత్తా నా ఒక్కడికే ఉంది. 2, దేశం హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కలిసి ఉండాలి అంటే ఇప్పుడున్న మోదీని, మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ, జనసేనను చిత్తుగా ఓడించాలి. 3, ఇండియా ప్రపంచంలో 1 స్థాయికి ఎదగాలి అంటే 2,700 బిలియనీర్లు, 200 దేశాల్లో ఉన్న బిలియనీర్ ట్రిలియనీర్స్ని తీసుకొచ్చి కంపెనీలు పెట్టి విశాఖలో ఉన్న 400,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు, 420,000 దాదాపు 500,000 క్రైస్తవులు, 500,000 బీసీలు, 200,000 స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరికీ, ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఇప్పుడు వాలంటీర్లందరకు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు, ఎలక్షన్ తర్వాత 5 రూపాయలు ఇవ్వరు. నేను 20,000 చేసి పెర్మనెంట్ చేసి అంగన్వాడీ 115,000 మందికి పెర్మనెంట్ చేసి 25,000 ఎలగిస్తున్నాను. మా మేనిఫెస్టోలో దైవజనులు, హిందూ ప్రీస్టులకి 78,000 మంది పాస్టర్లకి, అలాగే 2,000 మంది ఉన్న మురనాస్కి, 1,000 మంది హిందూ ప్రీస్టులకి 25,000 ఎలగిస్తున్నాను. వాలంటీర్లకు కూడా 20 నుంచి 25,000, 2.5 లక్షల మంది. ఇవన్నీ నేను చేయాలి అంటే 100 రోజుల్లో 2 నెలల్లో మీరు నన్ను గెలిపించాలి, బూత్ కమిటీలు వేయాలి, కష్టపడి పనిచేయాలి, ఒక్కొక్కరు 10 నుంచి 100 మందికి ఓట్లు వేయించాలి. ఏమీ మీరు నా కొరకు చేయవలసిన లేదు. నేను ఇంతవరకు అభివృద్ధి ఎలా చేశానో, వితంతులకు, అనాథులకు ఎలాగ మద్దతు ఇచ్చానో, దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలాగ కాపాడానో, ఈ ఎలక్షన్ల తర్వాత ఇంకా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు విజృంభించి నిన్న హైదరాబాద్లో మొన్న జై శ్రీరామ్ అనందుకు మెథడిస్ట్ చర్చిలో ఉన్న వాళ్ళందరినీ ఎలా కొట్టి చితకబాది ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారో, అలాంటి సంఘటనలు మణిపూర్ లాంటి జరగకూడదు అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిసి ఉండాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే ప్రజాశాంతి పార్టీ తరపుని ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తానని టీడీపీని విడిచిపెట్టి, జనసేనను విడిచిపెట్టి, వైసీపీని విడిచిపెట్టి, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీ ఇంకా లేదు కనుక ఆంధ్రప్రదేశ్లో మనతో చేరుతున్నారు కాబట్టి, ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం మేఘాలయ హోటల్ ప్రక్కన అసిల్మెంట్ జంక్షన్ దగ్గర మన ఫంక్షన్ హాల్కి రండి. మీ రెజమీలు పట్టుకొని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు గ్యారంటీ సర్టిఫికెట్ ఇస్తున్నాం. గెలుపు మనదే, మనల్ని గెలిపించడానికే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని బోర్డు పెట్టారు. రాష్ట్రాన్ని
రక్షించడానికే మనతో కలిసి పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమని నిన్నే నాకు మెసేజ్ వచ్చింది. ఆయనతో ఎవరో మాట్లాడారట, అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 1 వీక్లో కలాలి, కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నాను. మోదీ లేదా చిత్తు చిత్తుగా వైసీపీ టీడీపీ జనసేన మోదీ దొత్తులు ఓడిద్దాం, ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వైసీపీ పొత్తు కావాలనుకున్నారు సార్ మీరు? వాళ్ళ మనల్ని కోరుకుంటున్నారు. వారు కోరుకుంటే విశాఖపట్నం వచ్చ ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టకూడదు, అది అనౌన్స్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు కలవాలి. లేదు అంటే వైసీపీకి సర్వేలో తేలినట్టే 50 సీట్లు కూడా రావు, రాసి పెట్టుకోండి. సార్ సార్ విశాఖలో క్రిస్టియన్స్ ఎంతవరకు మీకు మద్దతు ఇస్తారు? 420,000 మంది క్రైస్తవులు, 420 మంది కూడా వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఓట్లేరు. ఓట్లేస్తే వాళ్ళు మోదీ తొత్తులని తెలిసిన తర్వాత బైబిల్లో మాటలు, మేలైనది చేయనెరిగి ఆలాగు చేయని వానికి పాపము శ్రమ. వాళ్ళు దేవునికి శాపగ్రస్తులు అవుతారు, ఎందుకంటే నేను వచ్చిందే దేవుడు పంపగా. అందుకనే అందరూ ఒక్క క్రిస్టియన్స్ 420,000 కాదు, 2 లక్షల స్టీల్ ప్లాంట్లో 90% ఓట్లు మనకే పడతాయి. ఇప్పుడున్నది 3% ఉన్న కమ్మాలు, 5% ఉన్న రెట్టిలు 77 సంవత్సరాలు. మనం బీసీలు కాపులు బడుగు బలహీన వర్గం 92% ఉన్నాం. ఆ 8% ఉన్న వాళ్ళకి మనం ఎందుకు ఓటు వేయాలి? అంబేద్కర్ ఆశయాలు మనం ఎందుకు నెరవేర్చకూడదు? దేశాన్ని రక్షించడానికి దేవుడు నన్ను పంపాడని ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కోరుకుంటున్నారు. కలిసి పనిచేద్దాం, విజయాన్ని సాధిద్దాం, రాష్ట్రాన్ని దేశాన్ని విశాఖ ద్వారా రక్షిద్దాం. మన విశాఖ సత్తా నరేంద్ర మోదీకి బీజేపీకి చూపిద్దాం. ఈ వీడియోలు అందరూ షేర్ చేయండి.